వేదికపై ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు, మీ అందరికీ పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గురువు గారు కురుబుద్ధులు తెలంగాణ మా నల్గొండ జిల్లాతో పాటు కురుబుద్ధులు అంటే 75 ఏళ్ళు ఇద్దరు కాకుంటే మాకు మా జిల్లా వాస్తవుడే కాదు తెలంగాణలో పెద్ద నాయకుడు, ఎందుకంటే కుర్చీపై కూర్చునేవాడు కనిపించలేదు. ఏమనుకోదు మా గురువు గారే ఆయన, నువ్వు అన్నా నీకన్నా ముందే నా గురువు ఆయన. మా గురువు గారు కురుబుద్ధులు తెలంగాణ మా నల్గొండ జిల్లాతో పాటు కురుబుద్ధులు అంటే 75 ఏళ్ళు ఇద్దరు కాకుంటే మాకు మా జిల్లా వాస్తవుడే కాదు తెలంగాణలో పెద్ద నాయకుడు, ఎందుకంటే కుర్చీపై కూర్చునేవాడు కనిపించలేదు. ఏమనుకోదు మా గురువు గారే ఆయన, నువ్వు అన్నా నీకన్నా ముందే నా గురువు ఆయన. మా గురువు గారు కురుబుద్ధులు తెలంగాణ మా నల్గొండ జిల్లాతో పాటు కురుబుద్ధులు అంటే 75 ఏళ్ళు ఇద్దరు కాకుంటే మాకు మా జిల్లా వాస్తవుడే కాదు తెలంగాణలో పెద్ద నాయకుడు, ఎందుకంటే కుర్చీపై కూర్చునేవాడు కనిపించలేదు. ఏమనుకోదు మా గురువు గారే ఆయన, నువ్వు అన్నా నీకన్నా ముందే నా గురువు ఆయన. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఎంతో బాధాకరం, ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు దేశం కోసం సొంత తండ్రిని నాయనమ్మని పోగొట్టుకొని ఆ రక్తంతో ఈ దేశాన్ని తడిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అలాంటి కుటుంబంలో పుట్టిన మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అక్రమంగా పార్లమెంట్ సభ్యునిగా అనర్హంగా ప్రకటించడం నిజంగా ఈ రంధ కంట తడి పెట్టే రోజు. ఆయన మొన్న చూసినాం ప్రతిరోజు 25 కిలోమీటర్లతో పాటు చలిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక టీషర్ట్ వేసుకొని ఈరోజు భారత్ జోడో యాత్ర చేపించి భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అంత కలిసి ఉండాలని చెప్పింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనో కాంగ్రెస్ పార్టీని గెలిపించమనో ఏ రాష్ట్రంలో కూడా చెప్పలే ఆయన. భారత్ జోడో అని భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పిన మహానాయకుడు, 2 సార్లు అవకాశం వచ్చింది ఆయన ప్రధానమంత్రిగా, 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి కూడా కాదన్నాడు, ఆఖరి క్యాబినెట్ మినిస్టర్ తీసుకోమన్నా తీసుకోలేదు, దేశం కోసం పనిచేసే అలాంటి మహానాయకుడిని ఈరోజు అనర్హంగా ప్రకటించి ఆయన గొంతు నొక్కారు. ఎందుకంటే ఇదంతా ఒక కుట్ర, ప్రపంచంలోనే పెద్ద అతిపెద్ద అవినీతి కుట్ర. అదానీ గురించి ఎప్పుడైతే ఆయన పార్లమెంట్లో మాట్లాడిండో ఇంకా పార్లమెంట్ సమావేశాలు 6వ తారీఖు వరకు ఉన్నాయి, మేమంతా కూడా పార్లమెంట్లో ఉన్న ముగ్గురం, ఇంకా అదాని గురించి మొత్తం బయట పెడతాడని చెప్పి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చర్య చేపట్టిండు.